తెలంగాణలో 3 కార్పొరేషన్లు, 7 మున్సిపాలిటీలు ఉన్నాయి. ఇక్కడ కూడా ఇన్ని మున్సిపాలిటీలు లేవు. కాబట్టి 4 ఇయర్స్ అయిపోతుంది కాబట్టి అందరికి కూడా ఒక ఏడాది అన్నా చైర్మన్లో కూర్చోవాలి, ఒక ఏడాది అన్నా మేయర్గా కూర్చోవాలి అని వాళ్ళకు కోరికలు ఉంటాయి కదా, చాలామంది కోరికలు ఉంటాయి కదా, తప్పు లేదన్న. వాళ్ళ దాంట్లోనే వాళ్ళకు కొద్ది ఉంటాయి కదా. మన ఇంట్లో 4 అన్నదమ్ములు ఉంటేనే ఇద్దరికి వాళ్ళది, 4 కోడళ్ళు ఉంటేనే పిల్లలతో యాడ్నో పంచాయతీ వస్తుంది కదా. ఇంతమంది 200 మంది కౌన్సిలర్లు కార్పొరేటర్లు ఉన్నప్పుడు ఇవన్నీ వస్తాయి కదా, మామూలే కదా. టార్గెట్ ఎవరు చేయలేదయా? అరే రామ, నన్ను ఎవరు టార్గెట్ చేయలే. మా దాంట్లోనే మాకే గ్రూప్ తగాదాలు ఉంటాయి, పాలిటిక్స్ ఉంటాయి, ఒక ఏడాది ఎక్కుదామని కోరికలు ఉంటాయి. ఇవన్నీ కోరికలు దిక్కేలా ఒక్కటి అన్న పోయిందా? నాకెందుకు తెలియదా? నేను గోవా పోయింది వాళ్ళతోటి, కార్పొరేటర్లతో, నేను దుబాయ్ పోయింది కౌన్సిలర్లతో, నేనేం విహారయాత్రలకు పోలే. అవిశ్వాసం దాంట్లో ఇవన్నీ కావద్దు. బాగా మెంటలీగా ప్రాబ్లమ్స్ ఉంటే కౌన్సిలర్లు కానీ కార్పొరేటర్లు కానీ డిస్టర్బ్ ఉంటే వాళ్ళని తోలుకపోయి సముద్రం ఒడ్డుకు అక్కడ చేస్తే కూల్ అయి వస్తున్నారు. నేను మెడిసెల్ తోలకపోయినా సక్సెస్, పిడితాజు కూడా తీసుకపోయినా సక్సెస్. రాష్ట్రమంతా కాదు, అరే మా దగ్గర చెప్తే నువ్వు రాష్ట్రమంతా అడుగు. ఇప్పుడు మా దగ్గర ఇప్పుడు మళ్ళా గోవాకు ఒక ట్రిప్ వేస్తారు మన పోచారం వాళ్ళు, మన తుమ్కుట వాళ్ళు. గోవాకు పోతారు, హ్యాపీగా తిరుగుతారు. గోవాకు ఏం చేస్తావు సార్? అవిశ్వాసం పెట్టొద్దంటే గోవాకే ఎందుకు వెళ్ళాలి సార్? గోవా ఆడ 3 బీచ్లు ఉన్నాయి మంచిగా. ఇంత మంచిగా బీచ్ల పక్క కూర్చుంటే మనిషి కాశీకి పోతే నీకు ఆడ జాగాడ దొరుకుతుంది, దర్శనం ఇప్పిస్తావా సార్? అక్కడి పోతేనే అవిశ్వాసాలు రావా గోవాకి వెళ్తే? ఫ్రెండ్లీగా ఉంటారు, జర మనశ్శాంతి అవుతుంది. అందరు కలిసి కలిసి మెలిసి ఉంటారు ఫ్యామిలీలతో పోయి, అంత ఫ్రెండ్షిప్ రిలేషన్. చూడు, ఇది పార్టీకి నష్టం ఏముంది, గమ్మత్తున్నది. 10 మున్సిపాలిటీ ఉన్నాయని చెప్తే పోతారు, వైజాగ్ పోతారు. వాళ్ళతో మాట్లాడరా సార్? మీరు నేను ఎవరితో మాట్లాడలేదు. మల్లారెడ్డి గారు చేస్తున్నారా ఇప్పుడు ఎంపీ టికెట్? దాని మీదనే మీటింగ్ జరుగుతుంది, అది ఇప్పుడు కంక్లూడ్ కాలేదు. వాళ్ళు అది చూడు, ఆయన సీఎం లెక్క మాట్లాడతలేడు. సీఎం మాటలు కావు, ఓ దాదాగిరి గుండాగిరి మాటలు, అవన్నీ పద్ధతి కాదు. ఒక సీఎం హోదాలో ఉండి ఏం మాట్లాడతాడు? ఓ లెక్కన పద్ధతి, అటువంటి మాటలు ఎవ్వరు కూడా భరించలేరు. వాళ్ళే 100 మీటర్లు కాదు, కాంగ్రెస్ 130 ఏళ్ళ చరిత్రలో ఇప్పుడు ఏ లోతులు ఉంది? అది 28 రాష్ట్రాలలో ఎన్ని రాష్ట్రాలలో ఉన్నారు వాళ్ళు సీఎంలు? 2. మాది అడ్రస్ కాదు, మాది అడ్రస్ ఉన్నది, ప్రజలలో మంచి ఆదరణ ఉన్నది. మా ప్రజలు కూడా ఇబ్బంది పడుతున్నారు మంచిగా. అయ్యో మళ్ళీ మా కేసీఆర్ చేసినట్టు ఎవరు చేయలేదని వాళ్ళు కూడా అన్ని ఆలోచనలకు వచ్చారు. కానీ కాంగ్రెస్ పరిస్థితి ఏంది? మామూలుగా ఉన్నది. రేపు మోడీ 3వసారి ప్రైమ్ మినిస్టర్ అయినట్టు పొద్దున ఎన్ని మార్నింగ్ వచ్చినాయి అయోధ్య, నాకు ఇన్విటేషన్ రాలేదు. ఎవరికైతే ఇన్విటేషన్ వస్తుందో వాళ్ళే పోతారు. అధిష్టానం ఎవరు ఆదేశిస్తే అది చేస్తాం అంతే. కొడుకు కడుతున్నారా, కోడలు కడుతున్నారా? ఎవరికి అడుగుతలేము, అధిష్టానం మీద డిసైడ్. ఓకే, రైట్ రైట్.